నటుడు విజయ్ ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టులు పుట్టుకొస్తున్నాయి. కోడలు వనిత వాళ్లే తన కొడుకు చనిపోయాడంటూ విజయ్ తండ్రి సుబ్బారావు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన వల్లే విజయ్ చనిపోయాడన్న మామ ఆరోపణలు వనిత ఖండించారు. ఆయన తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, గతంలో విజయ్ గురించి మామే తనతో చెడుగా చెప్పారంటూ ఆయన ఫోన్ సంభాషణలు వనిత బయటపెట్టారు. మీ పాటి నువ్వు చెప్పి వాళ్ళ పాటి వాళ్ళు చెప్తే అమ్మాయిని ఇద్దరు దూరం చేసుకుంటారు. నేను వెతుకున్న నాకు అసలు ఎటువంటి ఇది చెప్పట్లేదు మా గారు. విజయ్ గురించి చెప్పద్దు, అబ్బాయి చేయండి, కానీ చెప్పండి కుందనాన్ని దూరం చేయకూడదు, కుందనాన్ని దూరం చేయకూడదని చెప్పేసి విజయ్తో మాట్లాడిపిస్తున్నాయి అప్పుడప్పుడు. అవునమ్మా, మాట్లాడిస్తే మాట్లాడిస్తాం అని చెప్పి నువ్వు వద్దకి ఇవ్వటాన్ని వాడికి ఆశ. ఎందుకు వచ్చింది కొంతకాలం దూరంగా పెడితే వాడికి అర్థం అవుద్ది. ఇప్పుడు ఇంతకుముందు లేదు, ఇంతకుముందు గమ్మ ఉన్నాడు. ఇప్పుడు కోర్టు అంతా వేసిన తర్వాత తప్ప ఇద్దరు కోర్టు ముందు ఇద్దరు ఫుల్ చేయబోతారు తెలుసా? ఇద్దరు కోర్టు మోసం చేస్తారా? నాకు అర్థం కాదు. విజయ్కి భయం లేదా కోర్టు అంటే విజయ్కి భయం? నేను చాలా ఎక్స్పెక్ట్ ఇస్తాను మా గారు అలాంటి విషయం. ఫోన్ చేస్తే కోర్టుకు వస్తుంది అని చెప్పాలని ఇదే నవ్వుంటే మా లాయర్తో మాట్లాడు, నాకే మాట్లాడుతుంది చెప్పాను. ఏంటి మ్యాటర్ ఏముంది చెప్పేది? కోర్టులో కలుసుకో మాట్లాడాలి కదా, ఇద్దరు చెప్పుకోవాలి కదా, చెప్పుకోండి. ఇక్కడ ఎందుకు అది నాకు అదేం లేదు మా గారు. విజయ్ కనుక అత్తమాలు మాత్రం కుందనా దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పండి. చదువు ముందు మెయిన్, మీరు చెప్పారు నాకు గుర్తుందా, ఫస్ట్ చదువుకోవాలి తర్వాత ఏదన్నా. మీరు కూడా నాతో ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్, ఎడ్యుకేషన్ అదే. కుందనాకి చదువు మాత్రం అసలు డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పండి మా గారు. డోంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ టు మీట్ యూ. నేను కలవను మా గారు, నేను కలవను. తనకి మాట్లాడుతుంటే నా వల్ల అలా చెప్తున్నారు. షూటింగ్ దగ్గరికి వచ్చినా గానీ నీ పట్టిన బతుకమని చెప్పి మనకి మాట్లాడుతూ సిమ్ కార్డు ఫోన్ చేసుకోండి, ముందు పని చేసుకో. నువ్వు రాస్తా చేసావు ఇంకొక వాడు ఏమాస్తాడు? నేను చెప్తాను, విజయ్ నన్ను చాలా సార్లు ఫోన్ చేసి అడుగుతున్నాడండి, కలువు ఒకసారి కలువు, ఒకసారి కలువు అని. హలో, సరే అయితే సరే 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 అమ్మా చెప్తున్నాను. ఎప్పుడు వస్తాను మళ్ళీ? నేను ఇవన్నీ ఈ రోజు, రేపు ఉంది షూట్, రేపు కాల్ రేపు వచ్చేస్తాను. నా షూటింగ్ ఎక్కడని కూడా కనుక్కుంటున్నాడంట. మొన్న నాకు ఫోన్ చేసి బెదిరించడం అంటే నేను నీ షూటింగ్ రాగలను కానీ ఎందుకు రావట్లేదు అర్థం చేసుకో అంటే, ఆ మాటకి అర్థం ఏంటి మావి గారు? వస్తారు చెప్పండి, చెప్పు చెప్పి మరి పంపిస్తాను. షూటింగ్ వచ్చి వాడే ఫుల్ అయిపోతారు. అదే బెదిరిద్దాం అనుకుంటున్నట్టున్నాడు. అసలు ఇప్పుడు ఆ నాటకాలు ఇప్పుడు ఏం చెల్లవండి, ఛాన్స్ మారుతుంది చేస్తాను. ఇప్పుడు ఫోన్ చూసుకోండి, ఇప్పుడు ఫోన్ మీతో మాట్లాడుతున్నా కానీ ఫోన్ చూస్తూనే ఉన్నాయి విజయ్వి. సరే మా థ్యాంక్ యూ, ఫోన్ చేస్తాను.